నా పేరు డాక్టర్ సిఎల్ వెంకట్రావు. అసిడిటీ, పుల్లటి తేపులు, ఛాతీలో మంట, పొట్టలో గ్యాసు, ఇవి ఎందుకు వస్తాయి? పులుపు, కారము, మసాలా అధికంగా తింటాం. పచ్చిమిరపకాయ, ఎండుమిరపకాయ కారం పొడి ఎక్కువగా వాడటం. పచ్చళ్ళు ఎక్కువ తింటాం. సిగరెట్టు, బీడి, చుట్టా, గుట్కా, పాన్, పరాగు, నస్యము, జరదాకిళ్ళి, పొగాకు ఉత్పత్తుల ఉపయోగం. ఈ పొగాకు ఉత్పత్తులలో నికోటిన్ అనే విష పదార్థం ఉంటుంది. దానివల్ల జీర్ణాశయములో అవసరమైన హైడ్రోక్లోరిక్ ఆమ్లం కంటే ఎక్కువగా హైడ్రోక్లోరిక్ ఆమ్లం ఉత్పత్తి అయి ఆ విధంగా అసిడిటీ, ఈ పుల్లటి తేపులు అనేవి వస్తాయి. ఎవరైతే ఈ ధూమపానానికి, సిగరెట్టుకు బానిసయ్యారో ఆ అలవాటు మానుకోవడానికి ఒక ట్యాబ్లెట్ అందుబాటులో ఉంది మార్కెట్లో. దాని పేరు బూప్రాన్ ఎక్స్ఎల్, BUPRONXL, 150 మిల్లీగ్రాములు. ఇది సన్ ఫార్మా అనే కంపెనీ తయారు చేస్తుంది. అన్ని మందుల షాపుల్లో, అలోపతి మందుల షాపుల్లో దొరుకుతుంది. ఈ ధర కూడా ఎక్కువేం కాదు, అందుబాటు ధరలోనే ఉంటుంది. రోజు ఉదయం టిఫిన్ చేసిన తర్వాత వరుసగా 3 నెలల పాటు బూప్రాన్ ఎక్సెల్ అనే ట్యాబ్లెట్ వాడితే ఈ ధూమపానానికి బానిసలుగా ఉన్నవారు అలవాటును పూర్తిగా మానేస్తారు. ఈ ట్యాబ్లెట్ వాడిన తర్వాత లక్షలాది మంది ఈ అలవాటుకి దూరంగా ఉంటున్నారు. మళ్ళీ జీవితకాలంలో ఈ పొగ తాగటం అనే జోలికి వెళ్ళరు. ఆ విధంగా అసిడిటీ పెరగటానికి మరొక శత్రువు కళ్ళు, సారా, బీరు, బ్రాందీ, విస్కీ, పేరు ఏదైనా, బ్రాండ్ ఏదైనా కూడా దానివల్ల కూడా అసిడిటీ అధికంగా వస్తుంది. ఇంకోటి మానసిక ఒత్తిడి, ఆర్థికంగా అప్పుల బాధ, భార్యాభర్తల మధ్య ఘర్షణ, మరి ఆఫీసుకు వెళ్తే అక్కడుండే బాసు సతాయించటం, పని ఒత్తిడి, వీటన్ని కారణాల వల్ల మానసిక ఒత్తిడి ఎక్కువగా ఉన్నప్పుడు కూడా అవసరానికి మించి జీర్ణాశయంలో హైడ్రోక్లోరిక్ ఆమ్లం ఉత్పత్తి అయ్యి గ్యాస్ ట్రబుల్, అసిడిటీ వస్తుంది. ఈ మానసిక ఒత్తిడి పోవాలంటే యోగా, ప్రాణాయామము, ధ్యానము, వ్యాయామము, ఉదయము సాయంత్రము నడవటము, పరిగెత్తటము, జాగింగ్ లాంటివి, లేదా ఆటలు, ప్లేగ్రౌండ్లో ఆటలు, అవుట్డోర్ గేమ్స్ వల్ల పోతుంది. ఇంకో కారణము ఈ అసిడిటీకి నిద్ర లేమి. కొంతమందికి మానసిక ఒత్తిడి వల్ల నిద్ర పట్టదు. రోజుకి కనీసము 8 గంటలు రాత్రిపూట నిద్రపోవాలి. రాత్రి 10 గంటలకి పడుకుని ఉదయం 6 గంటలకు లెగిస్తే మంచిది. 8 గంటల కంటే తక్కువ నిద్రపోవటం వల్ల, నిద్ర లేమి వల్ల కూడా ఆమ్లము ఉత్పత్తి ఎక్కువ అవుతుంది. ఇంకా కొంతమందికి కాఫీ, టీలు, గంట గంటకి కాఫీ టీలు తాగుతారు, వాళ్ళకు అసిడిటీ వస్తుంది. ఇంకా కొంతమంది స్ట్రాంగ్ కాఫీ, స్ట్రాంగ్ టీ అంటారు, రోజుకి 2 నుంచి 3 కప్పుల టీ కానీ కాఫీ కానీ తాగితే తప్పులేదు. వ్యాపారస్తులు ఏదైనా వాళ్ళ కస్టమర్లు వచ్చినప్పుడు టీ కాఫీ ఇచ్చే అలవాటు ఉంటుంది. కస్టమర్లకు టీ కాఫీ ఇవ్వండి కానీ ఓనర్ తాగద్దు. ఓనర్ మంచినీళ్ళలో మజ్జిగో తాగొచ్చు, కస్టమర్లకు టీ కాఫీ ఇవ్వచ్చు. మితిమీరి కాఫీ టీ తాగటం వల్ల కూడా ఈ అసిడిటీ వస్తుంది. ఇక తలనొప్పి, ఒళ్ళు నొప్పులు, కాళ్ళ నొప్పులు, నడుము నొప్పులు, సొంత వైద్యం, మందుల షాప్కి వెళ్ళటం, నొప్పి తగ్గడానికి ట్యాబ్లెట్లు వాడేయటం, ఈ విచక్షణారహితంగా నొప్పి తగ్గడానికి వాడే మాత్రల వల్ల కూడా జీర్ణాశయంలో ఉండే సున్నితమైన మ్యూకస్ పొర దెబ్బతిని అక్కడ పుండ్లు ఏర్పడి అసిడిటీ వచ్చే అవకాశం ఉంది. కనుక ఈ అసిడిటీ ఉన్నవాళ్ళు ఎటువంటి ఆహారము తీసుకుంటే దీన్ని నియంత్రించవచ్చు? 1, సహజసిద్ధంగా లభించేవి అన్నీను. 1, తులసి. రోజు ఉదయాన్నే 4 తులసి ఆకులు కడుక్కుని నమలాలి.
లేదు తులసి ఆకుల్ని టీలో వేసుకుని తులసి టీ తాగచ్చు, లేదు తులసి ఆకుల్ని వేడి నీళ్ళల్లో మరగగాచి ఆ వేడి నీళ్ళు తాగచ్చు. రెండు, బెల్లం. బెల్లం చాలా శ్రేష్టం. బెల్లాల్లో రకరకాల బెల్లాలు ఉన్నాయి. చెరుకు బెల్లం, తాటి బెల్లం, కొబ్బరి బెల్లం. కేరళ రాష్ట్రంలో కొబ్బరి బెల్లం అధికంగా వినియోగిస్తారు. మనకి తాటి బెల్లం దొరుకుతుంది, చెరుకు బెల్లం దొరుకుతుంది. తాటి బెల్లం చాలా శ్రేష్టం. మరి ముఖ్యంగా కోయంబత్తూరులో తయారు చేసే తాటి బెల్లం దేశంలోనే శ్రేష్టమైంది. ఈ బెల్లంలో మెగ్నీషియము అనే ఒక ప్రత్యేక పదార్థం ఉండి జీర్ణశక్తిని మెరుగుపరుస్తూ ఈ అసిడిటీని కూడా తగ్గించే గుణం ఉంది. భోజనం చేసిన తర్వాత ఒక చిన్న గడ్డ బెల్లం గడ్డ తినటం మంచిది. అట్లాగే కాఫీ టీల్లో కూడా చక్కెర బదులుగా బెల్లం వేసుకోవచ్చు. మనం చక్కెరతో స్వీట్లు తయారు చేసుకునే బదులు బెల్లంతో స్వీట్లు చేసుకోవచ్చు. అరిసెలు, బూరెలు, మరి పాయసము ఇవన్నీ కూడా బెల్లంతో చేసుకోవచ్చు. భక్ష్యం అంటారు, భక్ష్యాలు, బొబ్బట్లు, ఇవి కూడా బెల్లంతో చేసే వస్తువులే. బెల్లంలో, చెరుకు బెల్లంలో రెండు రకాలు ఉంటాయి. ఒకటి తళతళ మెరిసిపోతూ బంగారంలా ఉండే, ఇది కెమికల్ బెల్లం. సహజ సిద్ధంగా ఉండే ఆర్గానిక్ బెల్లం కొద్దిగా గోధుమ రంగులో కొంచెం నలుపుగా ఉంటుంది. కనుక నలుపుగా ఉండే సహజ సిద్ధమైన ఆర్గానిక్ బెల్లం వాడాలి, కానీ కెమికల్ బెల్లం వల్ల ఆరోగ్య సమస్యలు ఉత్పన్నమవుతాయి. ఇక మూడు, మజ్జిగ. మజ్జిగ వేసవి కాలంలోనే కాకుండా ఏ సీజన్లో కూడా ఎక్కువ తాగటం మంచిది. మజ్జిగలో కాల్షియం ఉంటే ఎముక పటుత్వానికి ఉపయోగపడుతుంది. మజ్జిగలో కొద్దిగా ఉప్పు, బీపీ లేని వాళ్ళు కొద్దిగా ఉప్పు వేసుకోవచ్చు, కరివేపాకు వేసుకోవచ్చు, కొంచెం అల్లం, ఇవన్నీ మసాలా మజ్జిగ అవి తాగొచ్చు. మనకి డైరీలు కొన్ని మసాలా మజ్జిగ తయారు చేసి అమ్ముతున్నారు. ఆ మజ్జిగ చాలా మంచిది. దీంట్లో మజ్జిగలో లాక్టిక్ యాసిడ్ అనే ఒక ఆమ్లం ఉండటం వల్ల అది సహజ సిద్ధంగా ఎసిడిటీని తటస్థపరిచేస్తుంది. నాలుగు, పాలు. చల్లగా ఉండే పాలు, ఇంట్లో ఉన్న పాలైనా పర్వాలేదు, చల్లగా ఉండే ఫ్లేవర్డ్ మిల్క్ అయినా తాగితే మంచిది. మనం ఇంట్లో పాలు తాగేటప్పుడు దాంట్లో కొద్దిగా పసుపు, కొంచెం మిరియాల పొడి వేసుకుంటే ఆరోగ్యానికి మంచిది. ఇక ఐదు, సోంపు. సోంపు భోంచేసిన తర్వాత తింటాం. ఆ సోంపు వల్ల జీర్ణశక్తి మెరుగుపడుతుంది, అజీర్తి పోవటమే కాకుండా మలబద్ధకాన్ని నివారిస్తుంది, గ్యాస్ ట్రబుల్ కూడా రాకుండా అక్కడ అసిడిటీని కూడా నివారించే గుణం ఉంటుంది. సోంపుని టీ కూడా కాసుకోవచ్చు, సోంపు టీ తాగొచ్చు. ఆరు, అరటిపండు, యాపిల్. ఈ అరటిపండు, యాపిల్ భోజనం చేసిన తర్వాత తింటే అసిడిటీని, కడుపులో మంట, ఛాతీలో మంటని సమర్థవంతంగా నియంత్రిస్తుంది. ఏడు, కొబ్బరి నీళ్ళు. కొబ్బరి నీళ్ళలో ఈ కొబ్బరి నీళ్ళు తాగిన తర్వాత జీర్ణాశయంలో ఉత్పత్తి అయ్యే హైడ్రోక్లోరిక్ ఆమ్లాన్ని తటస్థపరిచి అసిడిటీని తగ్గించే గుణం ఉంటుంది. ఇక ఎనిమిది, యాలకులు. భోజనం చేసిన తర్వాత ఉదయము, మధ్యాహ్నము, రాత్రి యాలకు వాడచ్చు. యాలకులను టీలో వేసుకోవచ్చు, లేదు యాలకులను నీళ్ళలో మరగబెట్టి ఆ నీళ్లు తాగొచ్చు, కాచి తాగొచ్చు. ఈ విధంగా యాలకుల వల్ల కూడా రోగ నిరోధక శక్తి పెరగటము, నోటి దుర్వాసన నరికట్టడం పాటు అసిడిటీ, గ్యాస్ ట్రబులు, తేపులు, ఛాతీలో మంటను నివారించే గుణం ఉంది. ఈ విధంగా మన ఆహారపు అలవాట్లు మార్చుకుంటూ ధూమపానము, మద్యపానము, కాఫీ టీలను తగ్గించుకుని యోగా, ప్రాణాయామము, ధ్యానము, వ్యాయామము లాంటివి ప్రక్రియల ద్వారా అసిడిటీ, గ్యాస్ ట్రబులు, ఛాతీలో మంటను సమర్థవంతంగా నియంత్రించుకోవచ్చు.